నమస్తే అండి నేను మాజీ మంత్రి పుష్పల్లి మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్ల గురించి ఒక పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే ఉన్నారో ఎలక్షన్ కమిషన్ కమిషనరు అలాగే ముఖ్యమంత్రికి మధ్యలో పెద్ద పెద్దగా గొడవలు జరుగుతున్నట్టుగా అంటే ఒకరేమో ఎలక్షన్స్ పెట్టాలి రాజ్యాంగపరంగా పెట్టాలి అనేది ఒకరైతే ఈ భయంకరమైన కరోనాలో ఎంప్లాయీస్ ఎవరు కూడా రారు వాళ్ళు వచ్చినా కూడా ఇంత పెద్ద కరోనాలో ఇంత వైరస్లో మేము ఇప్పుడిప్పుడే మేము దానికి సంబంధించిన మరి మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము అలాగే వ్యాక్సినైజేషన్ చేస్తున్నాము సో ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితిలో అంటే ఒక పక్కన హెల్త్ ఎమర్జెన్సీ నిర్వహించవలసిన టైంలో ప్రజలు నిజంగా వాళ్ళ ప్రాణాలను రక్షించిన తర్వాతనే ఏదైనా ఎలక్షన్ అయినా అనేది ప్రభుత్వం యొక్క వాదన కానీ రాజ్యాంగం అనేది ఉంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి దాని ఎవరు ఆపశక్తి లేదు అది నేను ప్రత్యేకమైన సంస్థ దాని అధికారాలు పరిధులు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కిందికే వస్తాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద ఈ పంచాయతీ ఎలక్షన్స్లో డైరెక్ట్గా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పాల్గొన్నారు కాబట్టి ఇవి ఒక రకంగా పార్టీ బేస్లో జరిగే ఎలక్షన్స్ కాదు కాబట్టి పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీస్ స్థానికమైన ఎన్నికలన్నీ కూడా లోకల్ బాడీస్ లోకల్గా ఉండే నాయకత్వం మీద ఆధారపడి జరిగే ఈ యొక్క ఎన్నికలు అయితే ఇదివరకు జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అది చెప్తారే మాటకే కానీ అవి పంచాయతీ ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా పార్టీలు ఉండవు అంటే కానీ నిజానికి వాస్తవానికి ఒక రాజకీయ నాయకులుగా నాకున్న అనుభవం ఏంటంటే పార్టీల మనుషులే ఉంటారు కాకపోతే ముసుగు వేసుకోరు ఏ జెండా వేసుకోకుండా పోటీ చేస్తే ఒక విధానం వస్తుంది కానీ వాళ్ళు ఏ పార్టీకు ఒక పార్టీగా ఉంటారో ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ క్యాండిడేట్ని నిలబెడతారు వాళ్ళకి వాళ్ళకు ఆ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఆ రకంగా పంచాయతీ ఎలక్షన్స్లో కూడా రాజకీయ ప్రమేయాలు ఉండకూడదని నిర్వహించిన నిర్వహించాల్సిన ఈ స్థానిక సంస్థలో కూడా వితౌట్ పాలిటిక్స్ అంటే జోక్యం లేకుండా అసలు ఇంతవరకు జరిగిన దాఖలాలు చాలా తక్కువే అనమాట ఎప్పుడూ అవి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి ఎందుకంటే నాకున్న మంత్రిగా నాకున్న అనుభవం అనుకోండి ఎమ్మెల్యేగా నేను చేసిన చేసిన అనుభవమే అనుకోండి ఎందుకంటే స్థానిక సంస్థలే పట్టుకొమ్ములు అన్నప్పుడు పంచాయతీలో సర్పంచ్ అనే వ్యక్తి ఆ గ్రామానికి అన్ని రకాలుగా నాయకత్వాన్ని ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా పరిరక్షించే నాయకుడు సరైన నాయకుడు ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు అలా కాదు పార్టీ జెండాలు వెనకాల ఉండి ముసుగులోపల వాళ్ళని పెట్టి వాళ్ళనుకున్న వాళ్ళని వాళ్ళ అనూహ్యలను మాత్రమే ఈ పంచాయతీ ఎలక్షన్స్లో పెట్టడం అనేది ఒక రివాజ్గా జరిగిపోతూ ఉంది సో ఇది నిష్పక్షపాతంగా నిర్వహించవలసిన పంచాయతీ ఎలక్షన్సు పక్షపాతంగా ఒక పార్టీ లెవెల్లోనే జరుగుతాయనేది మాత్రం వాస్తవం ఇకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కేవలం ఎలక్షన్స్ మాత్రమే నిర్వహించాలి ఇందులో ప్రభుత్వ జోక్యం లేకుండా ఏ పార్టీ యొక్క జోక్యం లేకుండా వాటిని నిర్వహించి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో వాటికి ఉన్న ఆ పరిధిలోపల లోపల ఎలక్షన్ కమి కమిషన్కి పూర్తి అధికారాలు ఉండడం వల్ల ఎన్నికలు అనేది నిర్వహించిన దగ్గర నుంచి వాటిని బ్యాలెట్లు పోస్టర్సు వాటన్ని కూడా ముందు నుంచే వాళ్ళు చేసుకొని దానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇందులో రాజకీయమైన ప్రమేయము ఉండడం వల్ల ఒక పక్క నిమ్మగడ్డ రమేష్ గారి మీద ఒక ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గారి వ్యక్తిగా ఆయన యొక్క వ్యక్తిగానే ఈయన అను అనుగుణం కానీ ఆయన చెప్పినట్లు కానీ ఈయన ప్రవర్తిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గారు వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ఒక అపవాదైతే ఉంది ఎందుకంటే కొన్ని మనకు ఈ మీడియా ఛానల్స్లో చూసాము ఆయన వెళ్ళి తెలుగుదేశం వాళ్ళని కలిసినప్పుడు క్లిప్పింగ్స్ కానీ రహస్యంగా కలిసిన క్లిప్పింగ్స్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంతకుముందు కూడా చూస్తే ప్రెస్లో కూడా ఏదైనా మాట్లాడితే అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కరోనాలో ప్రజల ఏ ఎలక్షన్స్ పెట్టద్దు అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కరోనాలో అవసరమా ఎలక్షన్స్ ప్రజలు కాపాడాల్సిన ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు పట్టించుకోవటం లేదని అన్నారని తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ని ఎలా ఆపుతారని ఇవి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి కావాల్సినవి సో వాటిని ఎలా ఆపుతారండి అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారని తర్వాత వీళ్ళు ఇద్దరు ఎప్పుడు కూడా లేని విధంగా పీక్ స్టేజ్లో వెళ్ళిపోయి దీని హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యేంత దశలో వెళ్ళడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాము ఈ రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పడానికి న్యూస్లోకి ఎక్కడానికి వార్తల్లో పత్రికలసి అంటే పతాక శీర్షికలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరే నిబ్బగడ్డ రమేష్ గారు వారు నా నేను ఎప్పుడు నిర్వహించాలి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి ఏంటి అన్న కనుక గనక చూస్తే అది ఆయన ఆయన నిజంగా కూడా రాజ్యాంగపరంగా నిర్వహించే దాంట్లో తప్పలేదు సో దాన్ని ఎలా నిర్వహించడానికి ఎలా నిర్వహించకుండా ఆపుతున్న దానికి ఒక పక్కనేమో ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీకి మధ్యలో వైరం జరుగుతున్న దాన్ని ఈ ఎలక్షన్ని మధ్యలో పెట్టుకొని ఇటు జనాలని కన్ఫ్యూజ్ చేస్తూ రాజకీయంగా ఒక పక్కన ఇటు అటు చెప్పలేక నిజంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లు ఉద్యోగుల పనిచే ఉద్యోగుల పాపం బలిపశువులు అవుతున్నారండి నా ఉద్దేశంలో వెళ్ళకపోతే ఎలక్షన్ కమిషను పనిష్మెంట్ ఇస్తుంది వెళితే ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తున్నాము మరి ఆయనకి ఏం సమాధానం చెప్పుకోవాలనేది ప్రధాన కారణం కాకుండా ఇంకా ప్రధాన కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కనుక కరోనాలో ఇలాంటి జాబ్స్ చేయమండి మా ప్రాణాల తర్వాత ఏదైనా మాకేదైనా అయితే మరి ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుంటుందా ఒకవేళ మాకు కరోనా ఎఫెక్ట్ అయితే మా ఫ్యామిలీస్ని యాభై లక్షల వరకు ఒక వ్యక్తికి ఇవ్వగలరా ఇలాంటివన్నీ వాళ్ళు కూడా అడగడంలో తప్పలేదు సో ఓవరాల్గా ఇది ఎక్కడి వరకు వెళ్ళి హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇవి ఇవన్నీ కూడా లేదు లేదు నిర్వహించుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్న కరోనాలో తగు జాగ్రత్తలు తీసుకొని కరోనాకు అనుగుణంగా అంటే రాకుండా జాగ్రత్తలన్నీ తీసుకొని ఎలక్షన్ కమిషన్ తీసుకొని ఉంటే నిర్వహించడం తప్పులేదు అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అలాగే చేసిన తప్పు లేదని చెప్తే మరి రెండు డ్యూటీలు మేము అలా నిర్వహించాలనేది ఉద్యోగులు అంటున్నారు అంటే ఒక పక్కన వ్యాక్సినైజేషన్ ఇవ్వాల్సింది వీళ్ళే మళ్ళీ ఇంకో పక్కన ఎలక్షన్ డ్యూటీలు కూడా నిర్వహించవలసింది కూడా పాప వీళ్ళే సో వీళ్ళిద్దరి రెండు డ్యూటీలు ఎలా చేస్తాం మేము అనే లెవెల్లో వాళ్ళు ఉన్నారు సరే రాజకీయంగా వెనక నుంచి ప్రెషర్ పెట్టుకుంటూ ఒకవేళ అధికారులను ఆపే వాళ్ళ ఆపేసే ఉద్దేశంతో అందులో ఉండే ఎంప్లాయీ సంఘాలను ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుకున్నట్టుగా వాళ్ళతో ఎవరు కూడా మీరు ఆ విధులకు కూడా ఎవరు వెళ్ళకండి అక్కడ నిజాం కూడా పంచాయతీ ఆఫీసులలో వెళ్తే కనీసము ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎవరైతే నామినేషన్స్ వేస్తున్నారో ఆ నామినేషన్స్ వేసుకునే వాళ్ళని అప్లికేషన్ కూడా తీసుకునే వాళ్ళను లేకుండా కొంత టైంను వెయిట్ చేశారు ఒకవేళ అప్లికేషన్ తీసుకుంటే ఎలక్షన్స్ నిర్వహించాలి కాబట్టి ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో క్యాండిడేట్స్ నిలబెట్టుకొని వాళ్ళు రాజకీయంగా మేము రావాలనుకున్న వాళ్ళకందరికీ ఇది ఒక రకమైన అడ్డులాగా అయిపోయింది చాలా వరకు సినిమా సస్పెన్స్ లాగా జరిగి ఆగిరికి హైకోర్టు జోక్యంతో ఎలక్షన్స్ నిర్వహించాల్సిందే పంచాయతీ ఎలక్షన్స్ అని చెప్పి కాకపోతే కొద్దిగా అంటే మొదటి డఫ్ మొద మొదటి విడతది రెండో లాస్ట్ పెట్టడము రెండోది మూడోది అలా ఏదో కొంచెం డేట్స్ అనేది కొంచెం తగ్గించి ఆ ముందు వెనకాలనేది చెప్పడం అనేది జరిగింది ఏది ఏమైనా ఇదేమైనా అంత పెద్దగా తీసుకోవాల్సిన ఇష్యూ కాకపోయినా ఎ ఎవరికి వాళ్ళు అంటే ఇక్కడ రెండూ చూడాలండి ఒక రాజకీయ నాయకుడు ఎక్కడన్నా వెళ్ళి మీటింగ్లు పెడుతున్నారంటే ఈరోజు పోలం అని జనాలు అంతా వెళ్ళిపోతున్నారు అప్పుడు కరోనా రా గుర్తుకు రావట్లేదు ఈ రాజకీయ నాయకులకు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఒకప్పుడు ఆగి ఇంతవరకు ఆపేసి ఇప్పుడు ఈ వ్యాక్సినైజేషన్ అప్పుడే తీసుకుంటున్నారంటే రాజకీయ నాయకులు ఒత్తిడి వలన జరుగుతూ ఉంది కొంత సమయం తీసుకొని నిర్వహించవచ్చు కదా కొంత సమయం ఇవ్వచ్చు కదా అనే దాంట్లో కూడా ఈ రకమైన జరుగుతూ ఉంది సో టోటల్గా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా సామాన్యమైన ప్రజలకు మాత్రం పెద్దగా ఇది ఒక హెడేక్గా మారిపోయింది తలనొప్పిగా మారిపోయింది ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తారని పట్టుబడితే నిర్వహించకుండా చూడాలనేది ముఖ్యమంత్రి గారి లెవెల్లో జరుగుతూ ఉంటే జగన్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నదని అలాగే దీన్ని ఎలా నిర్వహించరు మేము క్యాండిడేట్ని నిలబెట్టుకుంటున్నాం ప్రజాస్వామ్యం చంపేస్తున్నారు కాబట్టి మేము పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నాం మా క్యాండిడేట్ ఒక అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవాల్సింది ఎలక్షన్ నిర్వహించాలనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన గోల ఈ అన్నింటిలో కూడా మొత్తానికి ఫైనల్గా సరే ఒక కోర్టు తీర్పుతో మరి ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చు అని చెప్పడం అనేది ఒక తెరదీసినట్టు అయ్యింది అంటే ఒక కన్ఫ్యూజన్లు ఒక టెన్షన్స్కి అంటే నిన్నటి వరకు ఏమొస్తుందో కోర్టు తీర్పు అనేదానికి దానికి ఒక తెరదీసిన కార్యక్రమం ఏర్పడినట్టు అయింది కానీ ఎంతకేమో ఏమైనప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడే ఇంతకుముందు చూశాను యునానమస్గా నోటిఫికేషన్ యునానమస్గా సర్పంచ్లు చేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఏదో పత్రికలో వచ్చింది దాని మీద నిమ్మగడ్డ రమేష్ గారు ఇప్పుడే ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది కూడా నేను చూశాను యునానమస్గా అంటే వాళ్ళ మంచి నాయకుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు వాలంటరీగా మాకు నలుగురు పెట్టనవసరం లేదు ఈయన మీద మాకు నమ్మకం ఉందని అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు ఇంటర్నల్గా అనుకుని ఒక మంచి క్యాండిడేట్ని ఆ పరిపాలన చేసే యోగ్యుడు అనుకుని ఒక సర్పంచ్గా పెట్టుకోవడానికి వాళ్ళు నిర్వహించుకున్నప్పుడు ఆటోమేటిక్గా యునానమస్గా చేసుకునే ఒక ఆఫ్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది దాన్ని తప్పు తప్పుపట్టడానికి ఇవ్వలేదు అంటే ఏ పత్రికలు వేయడం తప్పుగానే అది జనరల్గా వేయకూడదు కానీ ఇంటర్నల్గా మాత్రం జరుగుతూనే ఉంటాయి ఇంటర్నల్గా జరిగేవి జరిగిపోతాయి యూనానమస్గా అవుతుంది మరి అలాగంటే తెలంగాణలో చాలా వరకు మొన్న జరిగిన ఎలక్షన్ చాలా వరకు జరిగినాయి అన్నీ కూడా అన్నీ కూడా అలాగే జరిగాయి ఇంటర్నల్గానే యూనానమస్గా అయిపోయాయి అంటే యునానమస్ కావడం వల్ల ఒకటి ప్రజాధాన్యాన్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ప్రజల యొక్క ధనాన్ని ఎలక్షన్ అంత ఖర్చులు పెట్టుకునే దాంట్లో పరిధిలోనే తక్కువ అమౌంట్లోనే అయిపోతుంది కానీ ఆ యునానమస్గా ఉండే దాంట్లో కొంతమంది అంటే కరెక్ట్ క్యాండిడేట్ లేని వాళ్ళని ఏదో ఒక డబ్బులు ఇచ్చేసి అవతల వాళ్ళని మంచి క్యాండిడేట్ని రానివ్వకుండా చేసి వాళ్ళనుకున్న మెజారిటీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తుల్ని నిలబడి పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎంతైనా కూడా ఐదు సంవత్సరాల్లో జరిగే ఎలక్షన్ల కంటే చాలా ప్రిస్టేజ్గా ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్ అంటే స్టార్టింగ్ అక్కడి నుంచే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే ఏ రాజకీయ పార్టీకైనా పంచాయతీలు స్థానిక ఎన్నికలు చాలా ప్రధానం సో వీటిలో అక్కడ ఉండే క్యాండిడేట్స్ రేపు రాబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ వీళ్ళే ప్రధాన సూత్రధారులుగా పనిచేస్తారు సో ఒక ఒక ఇలాంటి వ్యవస్థను కలిగి ఉన్న మనము దీన్ని ఇప్పుడు ఎంతగా రసవంతరమైన రాజకీయాలు జోడించి ఆంధ్ర పాలిటిక్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషను అండ్ ప్రభుత్వానికి మధ్య అండ్ ఎంప్లాయీస్ మధ్యలో ఇది నలగడం అనేది చాలా వరకు బాధాకరమైన విషయమని నేను ఫీల్ అవుతున్నాను అసలు ఎలక్షన్స్ అంటే ఇదివరకు ఎవరికి తెలియదేమో ఎలక్షన్ కమిషన్ విధులు అన్నది కూడా ఇంతవరకు తెలియదేమో కానీ ఎలక్షన్ కమిషన్ గారు ఒక మాట అన్నారు అదేంటంటే మూడు లక్షల మంది ఓటర్లని తీసేసారు దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వలన మూడు లక్షల మంది ఓటర్ల లిస్టు అయిపోయింది సో దానికి జవాబారుగా వా ఇద్దరు ఎంప్లాయీస్ని నేను సస్పెండ్ చేశాను అని చెప్పి అన్నారు అంటే మరి గతంలో చాలాసార్లు అయింది అప్పుడు జరగలేదు ఇప్పుడు ఇలా జరిగిందని దీన్ని కూడా ఒక కచ్చకట్టగా అంటే ప్రభుత్వానికి వాళ్ళు నిముగడ్డ రమేష్ గారికి వ్యతిరేకంగా కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళే ఉన్న పరిధిలో వాళ్ళని ప్రశ్నించారు ప్రభుత్వానికి నిజంగా ఏ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది సో ఆ ఒక అది ఉండడం వల్ల వాళ్ళు అలా మాట్లాడిన దానికి గాను ఆయన నేను వాళ్ళని ప్రభుత్వం నా దృష్టిలో వచ్చింది వాళ్ళు ఈ తప్పుకు వాళ్ళే కారణము ఈ ఈ ఓటర్ లిస్ట్ మాలో ఇంతమందిని తీసేయడం దానికి వీళ్ళే కారణం అని చెప్పి తీయడం కూడా తీసేశానని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం కానీ ఇంత ఇంతవరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహణ గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు కానీ ఎప్పుడు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్లు ఇన్ని రకాల ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ మేము ఇలా నిర్వహిస్తాము ఈ ఏరియాస్ లోపల మీరు మీకు కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ఈ మన ఓటింగ్ స సరళి ఇలా ఉంటుంది ఈ ఇక్కడ మీకు అనువుగా ఉండే ప్లేసెస్లో మేము బూత్లను ఏర్పాటు చేశాము సిబ్బంది ఇంతమంది ఉన్నారు వీటిని సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యత శాంతియుతంగా నిర్వహించవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది వరకే ఉండేది కానీ ఇప్పుడు ఎన్నో కోణాలు ఇది వెళ్ళడానికి అవకాశం ఉంది సో దీన్ని ఇప్పుడు ఎలక్షన్ నిర్వహిస్తే జనాల యొక్క స్పందన ఇప్పుడు మధ్యలో వెళ్ళు కొట్టుకుని కొట్లాడుకున్నా లేకపోతే ఎలక్షన్ కమిషన్ నా పరిధి ఇంతే అని చెప్తున్నా ఎవరెంత చెప్పినా ప్రత్యక్షంగా ఓట్లు ఇవ్వవలసిన జనాల మధ్యలో ఏ ఉందన్నది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు కానీ జనాలు చాలా మంచి జడ్జిమెంట్ ఇస్తారండి ఎందుకంటే వాళ్ళకు బాగా అర్థమైపోయింది రాజకీయాలు ఉండకూడని వ్యవస్థలు కొన్ని ఉన్నాయి అవి న్యాయ వ్యవస్థలు కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఇవన్నీ కూడా వాటి మీద ఒక గౌరవం ఉండింది దాన్ని అలా కాపాడుకుంటూ వెళ్ళవలసిన దాన్ని ఇప్పుడు ఇలా ఒక రకంగా బయట రచ్చరచ్చ చేసేసి మీడియా దృష్టికి వెళ్ళి కోర్టును కూడా అందులో ఇన్వాల్వ్ చేసేసి కోర్టు చెప్పే చెప్పాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు అంటే దాన్ని కూడా విద్యావంతులైన వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఓటేసే ఓటర్ మధ్యలో ఏ ఉందో అనేది ఇప్పుడు జరిగే ఎలక్షన్లో తెలుస్తుంది అలాగే సిబ్బంది వాళ్ళకు సంబంధించిన కరోనా అలాగే వ్యాక్సినైజేషన్ విషయంలో కానీ వాళ్ళకి ఏదన్నా జరిగితే పూర్తి బాధ్యత ఆ ఎలక్షన్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్ నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు డ్యూటీస్కి రాకపోతే వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటారు ఒకవేళ తీసుకున్న వాళ్ళపైన మళ్ళీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఎరా వాళ్ళని సేవ్ చేస్తారు అనేది ఇప్పుడు ఒక పెద్ద తంతులాగా మారింది చూద్దాం వెయిటెన్సీ నాకైతే అనిపిస్తూ ఉంది జగన్ గారు అండ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారి వారి మధ్యన ఒక కోల్డ్ వారే కాదు ప్రత్యక్ష యుద్ధమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇంతకుముందు ఇవన్నీ కన్ ఒకవేళ ఉన్న కోల్డ్ లాగా అంటే కనీ కనపడకుండా మనకు కనిపించేది ఇప్పుడు ఏంటంటే ఇవి డైరెక్ట్గా కనపడుతున్నాయి సో ఈ ఆంధ్ర పాలిటిక్స్ లోపల ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఈ రకంగా ఉంటే ఇంకా ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్స్ ఏ రకంగా ఉంటాయి అనేది కూడా అందరం వేచి చూస్తున్నాము సో ఇది ఏమైనా రాజకీయాలలో ఎంతవరకు ఉంటే రాజకీయాలు అంతవరకే ఉండాలి కానీ రాజకీయాల్లో అన్నింటిలో దూరితే కూడా ప్రభావకరమైన అనే విషయాన్ని అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మరి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు అందుకే దాన్ని వద్దన ఆయన గారు చెప్పడం లేదు ప్రతిపక్ష నాయకుడుగా నేను చెప్పింది కాదు ఇంతకుముందు నేను అలా అన్నాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆపకూడదు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు అనడం ఎంతవరకు ఏది ఉన్నా కూడా వచ్చే జనాలు రాగాలి రాగలగాలి ఓట్లు వేయగలగాలి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికి పట్టం కడతారు అనేది మనం చూడాలి సో ఇది ఆంధ్ర రాజకీయాల గురించి నా మనోగతాన్ని మీతో షేర్ చేసుకున్నాను